దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పీ గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. శేషు గారు, అంటే ఇప్పుడు రీసెంట్ డేస్ లో వస్తున్న ఐపీఓస్ అన్ని కూడా చాలా బజ్ క్రియేట్ చేస్తున్నాయి, వాల్యుయేషన్స్ లో కూడా చాలా టాప్ లో ఉంటున్నాయి. ఇంతకు ముందు మన మీట్లో కూడా చాలా మంది చెప్పారు, నాకు 1 రూపీకే నాట్కో లాంటివి దొరికాయి ఐపీఓలు అంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇదేంటంటారు, జస్ట్ బజ్జా, లేదంటే నిజంగానే రియల్ వాల్యుయేషన్సా? ఇప్పుడున్న రీసెంట్ గా వస్తున్న ఐపీఓస్ ఏవి కూడా వాల్యుయేషన్స్ పరంగా ఒకటో రెండో మినహాయిస్తే అన్ని కూడా 100 times, 10 times, 15 times పెంచి మనకి ఐపీఓస్కి వస్తున్నాయండి. వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటి అంటే, ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఐపీఓస్, అందుకే నేను పదే పదే చెప్తుంటాను, ఐపీఓస్లో మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ వస్తే మీకు అలాట్ అయితే దాన్ని ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. లిస్టింగ్ రోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, రీసెంట్గా ఐపీఓస్లో ఒక ఐపీఓ వాళ్ళకి రాలేదంటే లిస్టింగ్ రోజు దాన్ని, ఆ లిస్టింగ్ రోజు మనకి రాలేదు కదా అని చెప్పి, అలాట్ కాలేదు కదా అని చెప్పేసి దాన్ని వెంటపడి కొంటున్నారు అనమాట. అది చాలా ఇబ్బంది అనమాట. అంటే మళ్ళీ అక్కడి నుంచి అది స్టాక్ పడిపోవడం చూస్తున్నాం. కాబట్టి ఐపీఓస్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అండి. రీజన్ పరంగా చెప్పాలంటే, డబ్బు చాలా విపరీతంగా డబ్బు అనేది మార్కెట్లోకి వస్తుంది. ఇంతకుముందు అనుకున్నాం పెద్ద ఎత్తున డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి మన ఇండియాలో. సో దాని కారణంగా విపరీతంగా రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఉంది. దీంతో ప్రమోటర్స్ ఏం చేస్తున్నారంటే, ఆఫర్ ఫర్ సేల్ పెట్టేసేసి వాళ్ళు చక్కగా ఎగ్జిట్ అయిపోయి రీటైల్ ఇన్వెస్టర్స్ని అందులో ఇరికిస్తున్నారన్నమాట. ఒకప్పుడు ఐపీఓస్ చాలా తక్కువ మనకి రేటుకే దొరికేవి. సో ఏదైనా కూడా గతంలో ఎలా ఉండేదంటే, మనం మీరు ఇంతకుముందు ఒకరు మన ఇన్వెస్టర్స్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు చెప్పారు, అరే 1000% నాకు రిటర్న్ వచ్చింది. అవునండి, స్టార్టింగ్ నాట్కో ఫార్మాలో ఐపీఓలో ఆయన ఇన్వెస్ట్ చేశారు. సో అక్కడి నుంచి కానీ చూసుకుంటే చాలా 1000% రిటర్న్ నిజంగానండి. ఏది కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని పట్టుకుంటారో ఆ బిజినెస్ని, లేకపోతే ఆ బిజినెస్ చేస్తున్న వ్యక్తిని పట్టుకుంటారో, అంటే వాళ్ళని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళకి మ్యాక్సిమం రిటర్న్స్ ఉంటాయండి. నాట్కో ఫార్మా అనే కాదు, చాలా రాకేష్ జున్జున్ వాళ్ళ కానీ ఎవరైనా, నేను ఇన్వెస్టర్స్ మీట్లో ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను, దమానీ గారు, డిమార్ట్ దమానీ గారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఐపీఓకి రాకముందే, అంటే 1995లో ఐపీఓకి వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఐపీఓకి రాకముందు దాంట్లో హైయెస్ట్ షేర్ హోల్డింగ్ ఎవరికి ఉంది అంటే రాధాకృష్ణ దమానీ గారికి ఉంది. అంటే ఆయన విజన్ చూడండి, అంటే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కాదు, ప్రైవేట్ బ్యాంక్స్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆయన ఊహించారు. 25 years, 30 years బ్యాకే ఊహించారు అనమాట. కాబట్టి అది ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్లో ఉండండి. అంటే కంపెనీ ఎర్లీ స్టేజ్లో ఉండాలండి. అంటే స్టేజెస్ ఉంటాయి, ఎర్లీ స్టేజ్ అని, తర్వాత గ్రోత్ స్టేజ్ అని, తర్వాత మెచ్యూర్ స్టేజ్ అని, ఈ విధంగా స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో బిజినెస్ని బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా ఆ యొక్క ప్రమోటర్ యొక్క విజన్ చూడండి. వాళ్ళ మీద బెట్ చేయాలి మనం. మనం డబ్బులు పెట్టుబడి పెడుతున్నామంటే ఒక కంపెనీలో, దాని వెనకాల ఒక, అంటే ఒక స్టాక్లో మనం పెట్టుబడి పెడుతున్నామంటే స్టాక్ వెనకాల ఒక బిజినెస్ ఉంటుంది, బిజినెస్ వెనకాల ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ ఉంటుంది. సో మనం ఏంటి, ఆ మేనేజ్మెంట్ ఏం తీసుకుని నిర్ణయాలు తీసుకుంటుందో దాని మీద మన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. శేషు గారు, అంటే ఎప్పటికప్పుడు వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉండాలా? మేనేజ్మెంట్లో ఎవరు చేంజ్ అయ్యారు, సీఈఓ చేంజ్ అయితే ఏంటి ఇంపాక్ట్స్ ఇవన్నీ? అంటే అది అవసరం అంటే, ఒకటండి, రెండు రకాలు ఉంటాయి. ప్రొఫెషనల్గా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో,
ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ చేయడం మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీనో లేకపోతే ఎల్ఎన్టీనో లేకపోతే ఐసిఐసిఐ బ్యాంకో లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొఫెషనల్గా రన్ చేస్తున్న మన ఇండియన్ కంపెనీస్ అనమాట ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. అట్లా కాకుండా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ బాష్ అని కానివ్వండి, 3M అని కానివ్వండి, ఇవన్నీ కూడా అబాట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్. ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ అంటే మేనేజ్మెంట్ అంతా కూడా చాలా వరకు ప్రొఫెషనల్సే ఉంటారు కాబట్టి పెద్ద దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మన ఇండియన్ బేస్డ్ కంపెనీస్లో కొన్ని కొన్ని ఏంటి అంటే కొన్ని కాదండి 80% కంపెనీస్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ కంపెనీస్, అంటే ఒక 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 తరం అయిపోయిన జనరేషన్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ వాళ్ళే రావడము, అదే మెయిన్ ఆ కంపెనీ స్టార్ట్ చేసిన ఆయన ఉన్నంతకాలం అది బాగుంటాయి. ఆయన అట్లా చూసుకుంటే మీకు టాటా ఉంది, తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్ ఉంది, జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉంది, మన ఇండియాలో కూడా ఇవన్నీ కూడా ఆర్పీజీ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్లీ మేనేజ్ కంపెనీస్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. అయితే మెజారిటీ అవి కాకుండా మెజారిటీ 80% ఇప్పటికి కూడా ఫ్యామిలీ మేనేజ్మెంట్ కంపెనీస్ అండి. సో ఫ్యామిలీ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, అంటే వాళ్ళ ఫాదరు అందులో సక్సెస్ అయితే వాళ్ళ కొడుకు సక్సెస్ కావాలని లేదు, సక్సెస్ అవ్వట్లేదు. ఆ స్కిల్స్ స్కిల్ అనేది అందరికీ ఉండదు కదా, కాబట్టి ఏంటంటే అటువంటి అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా మేనేజ్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శేషు గారు, ఇందాక నేను ఒకటి అడిగాను అంటే పోర్ట్ఫోలియో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి చూసుకోవాలి అని, కానీ ఒక్కొక్కరి పోర్ట్ఫోలియోలో అన్ని సెక్టార్స్ ఉంటాయి, 100 నుంచి 150 కంపెనీస్ కూడా ఉంటాయి, ఇది అసలు మంచి సైనేనా? అన్ని సెక్టార్లో ఉండడం మంచిదే, అంటే దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున మనకి ఒక సెక్టార్ ఒక్కొక్క టైంలో వీక్ అయినా కూడా మిగతా సెక్టార్లు ఆదుకుంటాయి. సో కాబట్టి ఏంటంటే అది అన్ని సెక్టార్లో స్టాక్స్ ఉంచుకోవడం మంచిదే, కాకపోతే మరీ ఎక్కువ అయిపోయి స్టాక్స్ మీరు అన్నట్టుగా 100 అబోవ్ అంటే అసలు చాలా కష్టం ట్రాక్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. సో ఒకటి పెరుగుతుంటుంది, ఒకటి పడుతూ ఉంటుంది, తర్వాత ఇంకోటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం రాదండి. అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరిగే కొద్దీ మనకి రిటర్న్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే కాన్సన్ట్రేటెడ్గా మనకి కొన్ని స్టాక్స్ పెట్టుకొని అంటే 25-30 స్టాక్స్ లోపల మనం ఉంచుకొని మన పోర్ట్ఫోలియోలో అది కూడా డిఫరెంట్ సెక్టర్లో ఉండడం మంచిది. అన్ని సెక్టర్లు కాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని సెక్టర్లకు ఎక్కువ అలొకేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం పదే చెప్తుంటాము ఇన్ఫ్రా కానివ్వండి ఇటువంటివి, తర్వాత ఇంజనీరింగ్ లోకల్ డొమెస్టిక్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఇటువంటి కంపెనీస్కి ఎక్కువ అలొకేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఏమవుతుంటే రిటర్న్ పరంగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే ఒక కంపెనీలో ఎంత అలొకేషన్ చేస్తారు? అట్లా చెప్పడానికి కష్టం అండి. అంటే ఒక కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తామని కాదు, పరిస్థితులను బట్టి అంటే మళ్ళీ అగైన్ మళ్ళీ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి ఏంటి అని దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇంత అని చెప్పలేమండి. ప్లస్ ఇంకోటి కూడా ఏంటి అంటే ఆ స్టాక్ ఆ కంపెనీ మనకి అంటే ఎంత వాల్యూ, ఇప్పుడు సపోజ్ ఎర్లీ స్టేజెస్లో ఉందనుకోండి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అది బాగా పెరిగిపోయి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే అప్పుడు తక్కువ ఇన్వెస్ట్ చేస్తామండి. కొంచెం మనకి అందుబాటులో ఉంటే కొంచెం నాది ఎలా ఉంటుందంటే బాగా పెరిగిపోయిన తర్వాత స్టాకు దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయను, పెరగడానికి రెడీగా ఉండి ఆర్ వాల్యుయేషన్స్ అందుబాటులో ఉండి అటువంటి స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను.